अखंड दीप गुड़ गंगमगुड़ अखंड दीपा चाल मन शास्त्रोत्त ब्रह्मगारी ఏదైతే మనం ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నామో చేసి అదే అక్కడ జ్యోతిని మళ్ళీ తీసుకొచ్చి అక్కడే ప్రదర్శిస్తాం. ఏదైనా మొత్తం డెవలప్ చేసిన తర్వాత దానిలోకి వస్తే బాగుంటుంది సార్. డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం కదా. అవును అదే ముందే ముందు ఈ విధంగా గత ప్రభుత్వం మీకు తెలుసు మీకు ఐడియా ఉండేవాళ్ళు ఇప్పటికి రెండు సార్లు ఈ విధంగా చేశారండి వైండింగ్ చేశారు కానీ మీరు చూడండి రాబోయే రెండు మూడు నెలల్లో చూడండి ఆ మార్పు చూడండి మీరు మీరే చూస్తారుగా రాబోయే రెండు నెలల్లో మార్పు చూడండి గత ప్రభుత్వం కూడా ఇదే మాట दाखे मुझे अब रोज ज्योतिारो आदि मुदे सैटिफाई एवरो दातल मुझे दातल वस्तारो लेवरो टेपल कटिस्टा अखंड ज्योति एक्सकाली शास्त्रोत्त ब्रह्मगार गुड़ने अदे ज्योति मैं अदे गुड़ पेटे स्थल स्थल दाखे स्थल चूसी मन कड़ता अद्यू अभी सेंटिमेंट भारत माता के जय श्री राम जय श्री राम विश्व ब्राह्मण आराध्य दैव ब्रह्मंगारी गुड़ी नि मुनपल अधिकार तोगम जी रोड वैंड कार्यक्रम में मैं भारतीय जनता पार्टी तरफ हिंदू संस्था तरफ आ चर्यनी तीव्र खंडस्ना 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ దేవస్థానాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా తొలగించడం అదే విధంగా హిందూ ధార్మిక సంస్థలతో చర్చ జరపకుండా మాకు అభివృద్ధే ధ్యేయం అంటే అభివృద్ధే ధ్యేయం అంటే ఎట్లా హిందూ దేవాలయాలను హిందూ విగ్రహాలను తొలగించడమే అభివృద్ధి ధ్యేయమా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరపున మేము ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారుల్ని మేము అడుగుతున్నాం మేము ఒకటే అడుగుతున్నాం మీరు బైపాస్ చేసినట్టుంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ లో 10% ట్రాఫిక్ కూడా ఈ రోజు ఊర్లో మీకు కనిపించదు బైపాస్ అవటం కన్నా పోలవరమే ముందు అవుతున్నటువంటి పరిస్థితి 6 కిలోమీటర్లు బైపాస్ చేయనటువంటి వాళ్ళు ఈ రోజు వైండింగ్ అని చెప్పేసి గుళ్ళ మీదకి ప్రార్థనా మందిరాల మీదకి వస్తున్నారు ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు రోడ్డు వైండింగ్ అని చెప్పేసి చెర్యలు చేపట్టేటటువంటి పరిస్థితి కానీ వారు ఎవరు కూడా 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్రహ్మంగారి గుడి జోలికి వెళ్ళలేదు ఇప్పుడు ఉన్నటువంటి హిందూ వ్యతిరేక వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయం ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడిని అక్రమంగా తొలగించారు దాన్ని హిందూ ధార్మిక సంస్థల తరపున భారతీయ జనతా పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ తరపున హిందూ ధార్మిక సంస్థల తరపున హిందూ బంధువుల తరపున మేము ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఎక్కడైతే 120 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్య దైవమైనటువంటి బ్రహ్మంగారి గుడిని అదే స్థానంలో మీరు పునర్నిర్మించాలి పాలరాతి గుడితో అక్కడ నిర్మించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఈ ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తాం దీనికి అంతటికి బాధ్యత ఈ వైసీపీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ జై